Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బిడిచుకొట్టిన టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం. టీడీపీ ఎమ్మెల్యే అత్యుత్సాహం కొత్త వివాదానికి కారణమైంది. తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు బాధితులకు సత్వర న్యాయం పేరుతో చేసిన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్పందించింది. పోలీసులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్రమ కట్టడం పేరుతో భవనాన్ని పాక్షికంగా కూల్చివేశారు. ఇప్పుడు ఈ వ్యవహారం అధికార పార్టీలో వైరల్ గా మారుతోంది. తిరువురు ఎమ్మెల్యే ప్రదర్శించిన అత్యుత్సాహం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం ఖమ్మంపాడులో వైసీపీకి చెందిన ఎంపీపీ కారసాని చెన్నారావు భవనాన్ని నిర్మిస్తున్నారు. తమ స్థలాలను ఆక్రమించి అందులో భవంతి కడుతున్నారని ఖమ్మంపాడుకు చెందిన కొంతమంది ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆదివారం ఖమ్మంపాడు వచ్చిన ఎమ్మెల్యే ఆ భవనాన్ని పరిశీలించారు. దాన్ని అక్రమ భవనంగా నిర్ధారించిన ఆయన వాటిని తొలగించే బాధ్యతలను తానే తీసుకున్నారు. బాధితులకు ఆ స్థలాన్ని వారికి అప్పగించాలని భావించారు. అధికారులు తొలగించకపోతే తానే తొలగిస్తానంటూ ఫేస్బుక్ లో పోస్టింగ్ పెట్టారు. దీంతో హంగామా మొదలైంది. మంగళవారం ఉదయమే టీడీపీ జనసేన కార్యకర్తలతో పాటు బుల్డోజర్తో భవనం వద్దకు చేరుకున్నారు. వైసీపీ ఎంపీపీ వర్గం కూడా అక్కడికి చేరుకుంది. దీంతో భద్రాచలం జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. ఆక్రమణ తొలగించే వరకు అక్కడ నుంచి కదలనని ఎమ్మెల్యే తన వాహనంపైకి ఎక్కు కూర్చున్నారు. కూల్చివేత చర్యలను అడ్డుకునేందుకు మైలవరం ఏసీపీ ప్రయత్నించారు. సర్వే చేసి అక్రమణం ఉంటే తొలగిస్తామని, ప్రస్తుతానికి కూల్చవద్దని అధికారులు చెప్పినా వినకుండా ఎమ్మెల్యే మొండిగా ముందుకు వెళ్లారు. బాధితులకు తక్షణమే న్యాయం జరగాలంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. పొక్లైన్ సిబ్బంది డాబా దిగువ ఒక గదివైపు పాక్షికంగా కూల్చివేశారు. ఆక్రమణను నిర్ధారించి చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు ఆ స్థలంలోకి ఎవరూ రావద్దని అధికారులు స్పష్టం చేయడంతో కూల్చివేతలను తాత్కాలికంగా నిలిపివేశారు. తాము ఎవరి స్థలము ఆక్రమించలేదని, అక్రమంగా నిర్మించడం లేదని వైసీపీ ఎంపీపీ తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే హడావిడి అత్యుత్సాహంతో దాదాపు 2 గంటల పాటు ఉద్రిక్తతకు దారితీయడం రాజకీయంగా వివాదానికి కారణమైంది. సినీ ఫక్కీలో జాతీయ రహదారిపై ఆ ఎమ్మెల్యే వేసిన వీరంగం సొంత పార్టీ వారిని సైతం నిశ్చేష్టులకు గురిచేసింది.